హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మిస్టరీస్. ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి వింటూ వైశంపాయనుడితో వైశంపాయన మహర్షి అత్యంత వైభవోపేతంగా జరిగిన అశ్వమేధ యాగంలో విస్మయం కలిగించే విషయం ఏదైనా జరిగిందా వివరించండి అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు బదులుగా, జనమేజయ మహారాజా, మీ తాతగారైన ధర్మరాజు యాగం చేస్తున్న సమయంలో ఒక ముంగీస యాగశాలకు వచ్చింది. అక్కడున్న ఋత్వికులను, సదస్యులను, బ్రాహ్మణులను చూసి ఈ అశ్వమేధ యాగం సక్తు ప్రస్తుని ధర్మమును కొంచెం కూడా పొలదు అని ప్రకటించింది. ఆ మాటలు విన్న అక్కడ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఋత్వికులు ముంగిసతో, ఈ యాగంలో మంత్రపఠనము, కర్మకాండ, వివిధ దాన ధర్మాలు పలువురి ప్రశంసలను పొందాయి. ధర్మరాజు ఈ యాగాన్ని నిర్వహించిన తీరు, శ్రద్ధ, భక్తి అందరికీ యోగ్యమైంది. ఇందులో జరిగిన ధర్మ విరుద్ధ కార్యం ఏమి అని అడిగారు. అందుకు ఆ ముంగిస, ఈ కురుక్షేత్రంలో ఒక్క బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మానము, అభిమానము, కామ్యములను జయించినవాడు. అతి సౌమ్యుడు. అతడు భార్య, కుమారుడు, కోడలితో గృహస్థ జీవనము సాగించేవాడు. అతడు పొలంలో రాలిపడిన గింజలను ఏరుకుని తృప్తిగా జీవనం సాగించుకుంటాడు. ఒకసారి తీవ్రమైన అనావృష్టి వచ్చి ఎక్కడ చూసినా ఆహారం లభించడం కష్టమైంది. ఒకరోజు వారు నలుగురు పొలానికి వెళ్లి గింజలు ఏరుకుని వచ్చి వాటితో పేలపిండి చేసి దేవతారాధన, సంధ్యావందనం చేసి పేలపిండిని నలుగురు సమానంగా పంచుకున్నారు. వారు ఆ పేలపిండిని తినటానికి సిద్ధమవుతున్న తరుణంలో వారి వద్దకు ఒక బాటసారి అతిథిగా వచ్చాడు. వారు నలుగురు ఆ అతిథికి ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించి కుటీరంలోనికి తీసుకుని వెళ్లి అతిథి మర్యాదలు చేశారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహానుభావ, ఈ పేలపిండి అన్యార్జితము కాదు, ధర్మంగా సంపాదించింది కనుక మీరు దీనిని తీసుకుని మీ ఆకలి తీర్చుకోండి అని అన్నాడు. ఆ పేలపిండిని తిన్న తర్వాత కూడా అతడి ఆకలి తీరలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య ముందుకు వచ్చి, నాదా, నా వంతుకు వచ్చిన పేలపిండిని అతిథికిచ్చి అతడి ఆకలి తీర్చండి అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నోరు లేని పక్షులు కూడా తమ భార్యలకు ఆహారం తెచ్చిస్తాయి, అలాంటప్పుడు నేను నీ ఆహారాన్ని ఎలా తీసుకునగలను అన్నాడు. ఆ మాటలకు అతడి భార్య, నాదా, భార్యకు భర్తయ్యే దైవం చుట్టం, స్నేహితుడు, తల్లి, తండ్రి, గురువు అన్ని కనుక భర్త కర్తవ్యం నెరవేర్చటం భార్య ధర్మం కదా. మీరు మీ భాగం పేలపిండినిచ్చారు కనుక తర్వాత ఇవ్వవలసిన బాధ్యత నాది. అది కాక మీరు తినకుండా నేను మాత్రం ఎలా తినగలను? కనుక పేలపిండిని అతిథికి ఇవ్వటంలో సంకోచించవలసిన అవసరం లేదు అన్నది. బ్రాహ్మణుడు ఇక తప్పదనుకుని పేలపిండిని అతిథికి సమర్పించాడు. ఆ పేలపిండి అతిథి ఆకలి తీర్చలేదు. అతడు ఇంకా విచారంగా ఉన్నాడు. బ్రాహ్మణుడు అతిథిని సంతోష పెట్టలేకపోయినందుకు చింతించసాగాడు. తండ్రి బాధను చూసిన తనయుడు, తండ్రి, ఇందుకొరకు ఇలా చింతించతగునా? నా వద్దు వచ్చిన పేలపిండిని అతిథికిచ్చి అతన్ని సంతృప్తిపరచండి అన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, కుమారా, ఎంతైనా పెద్దవాళ్ల కంటే చిన్నవాళ్లకు ఆకలి ఎక్కువ, నీ నోటి వద్ద నుండి ఆహారాన్ని నేను ఎలా తీసుకునగలను అన్నాడు. ఆ మాటలకు కుమారుడు, తండ్రి, కుమారుడంటే తండ్రికి ప్రతిరూపం కదా, మీ దుఃఖాన్ని తీర్చటం కుమారుడిగా నా కర్తవ్యం కదా, కనుక సంకోచం వదిలి ఈ పేలపిండిని అతిథికి ఇవ్వండి అన్నాడు. కుమారుడి మాటలకు తృప్తి చెంది బ్రాహ్మణుడు కుమారుడి వంతు పేలపిండిని అతిథికిచ్చాడు. అంతటితో అతిథి ఆకలి తీరలేదు. అది చూసి బ్రాహ్మణుడు చింతించసాగాడు. అది చూసిన కోడలు తన వంతు పేలపిండిని మామగారి ముందు పెట్టి, మామగారు, ఈ పేలపిండిని కూడా పెట్టి అతిథి ఆకలి తీర్చండి అన్నది. అది విని బ్రాహ్మణుడు, అమ్మా, నీవు కోడలివి, మా దరిద్రంలో భాగం పంచుకున్నావు, సరైన ఆహారం లేక సుకుమారమైన నీ శరీరం శుష్కించుకుపోయింది, దొరక్క దొరక్క ఈ రోజు పేలపిండి దొరికింది, ఇది కూడా ఇచ్చి నీవు ఆకలితో ఎలా ఉండగలవు, నీవు ఆకలితో అలుమటిస్తూ ఉంటే నేనెలా ఉండగలను అని బాధపడ్డాడు. అందుకు కోడలు, మామగారు, మీరు నాకు గురువులు, ఈ దేహంలో ప్రాణములు ఉన్నంత వరకు గురువుకు శుశ్రూష చెయ్యటం శిష్యుని కర్తవ్యం, కనుక ఈ పేలపిండిని అతిథికి సమర్పించి మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించండి అని బదులిచ్చింది. ఆ మాటలకు సంతోషించిన బ్రాహ్మణుడు ఆ పేలపిండిని అతిథికిచ్చాడు. అతిథి ఆ పేలపిండిని తిని, అమ్మయ్యా, నా ఆకలి తీరింది అన్నాడు. అది విని నలుగురు సంతోషించారు. అప్పుడు ఆ అతిథి బ్రాహ్మణుడితో, మిత్రమా, నేను యమధర్మరాజును, మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా వచ్చాను. నీ యొక్క, మీ కుటుంబం యొక్క ధర్మ నిరతని, సద్గుణ సంపత్తిని చూసి ఆనందించాను. నీ అందు పెద్దల ఎడ భక్తి, అతిథుల పట్ల వినయం, చేసే పని మీద శ్రద్ధ మికుటముగా ఉన్నవి. నీవు చేసిన దానం దేవతలు పైనుండి చూసి ప్రశంసిస్తున్నారు చూడు అన్నాడు.
దేవేంద్రుడు వారి మీద పూలవాన కురిపించాడు. యమధర్మరాజు, బ్రాహ్మణోత్తమ, దేవలోకములో సప్త ఋషులు నీ కొడుకు ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు, నీ భార్య, కుమారుడు, కోడలితో స్వర్గానికి రా అని తిరిగి, మహాభాగ, ఆకలి అన్నిటికంటే చెడ్డది. ఆకలి బుద్ధిని, వివేకాన్ని మట్టు పెడుతుంది. ఆశ దయాగుణాన్ని నాశనం చేస్తుంది. నీవు, నీ భార్య, కుమారుడు, కోడలు ఆశను జయించారు. అతిథి పూజ చేసి దివ్యత్వం సాధించారు. నీ దానగుణానికి మెచ్చిన బ్రహ్మ తమ లోకానికి మిమ్ము ఆహ్వానించారు. బ్రహ్మలోకం నుండి త్వరలో విమానం వచ్చింది. బ్రాహ్మణోత్తమ, తనకు ఉన్న సంపదలో దానం ధర్మం చేయటం గొప్ప విషయం కాదు. ధర్మంగా సంపాదించింది కొంచెమైనా తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా యోగ్యుడైన వాడికి దానం చేయటం ఉత్తమోత్తమని పలికి యమధర్మరాజు తన దివ్యమైన రూపాన్ని వారికి చూపించాడు. ఇంతలో ఆకాశం నుండి ఒక దివ్యమైన విమానం కనబడింది. అది చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు, ఆయన భార్య, కుమారుడు, కోడలు యముడికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు. బ్రాహ్మణోత్తమ, అదిగో బ్రహ్మదేవుడు పంపిన దివ్య విమానం. మీరంతా ఆ దివ్య విమానం ఎక్కి బ్రహ్మలోకానికి వెళ్ళండి అని యమధర్మరాజు చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, భార్య, కుమారుడు, కోడలితో సహా ఆ దివ్య విమానం ఎక్కి బ్రహ్మలోకం వెళ్ళాడు. ఇదంతా నేను పక్కనే ఉన్న కలుగులో నుండి చూశాను. నేను వెంటనే సత్తుప్రస్థుడు యమధర్మరాజు కాళ్ళు కడిగిన నీటిలో అటు ఇటు పొల్లినప్పుడు నా శరీరానికి ఒకవైపు మాత్రమే ఆ నీరంటుకుంది. ఆ నీటి ప్రభావంతో నా శరీరం సువర్ణమయమైంది. ఆ రోజు నుండి నేను ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నా అక్కడకు వెళ్తూ ఉంటాను. ఎందుకంటే నా శరీరం రెండవ వైపు కూడా సువర్ణమయం అవుతుందని నా ఆశ. కానీ ఇంతవరకు జరగలేదు. ధర్మరాజు లోకోత్తరమైన యాగం చేస్తున్నాడని విని ఇక్కడకు వచ్చాను. కానీ ఇక్కడున్న నీటిలో ఎంత పొల్లినా నా శరీరం, నా మిగిలిన శరీరం సువర్ణం కాలేదు. ఎందుకంటే కేవలం పొలములో రాలిన గింజలు ఏరుకుని తినే బ్రాహ్మణుడు చేసే దానానికి ధర్మరాజు చేసే ఈ అశ్వమేధ యాగం సాటి రాదు అని తెలుసుకున్నాను అని ముంగిస అక్కడి నుండి వెళ్ళింది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.